మహాపరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన వార్లరా నేటి బైబుల్ వాక్యంలోనికి వెళదాం కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపవాడు మరలా ఒకసారి చదువుకుందాం యోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు దేవునికి మహిముక్కలుగునుగాక ప్రేమైన వారలారా ఆయన మార్గములన్నీ నీతి కలిగినవి మరి ఆయన యొక్క తీర్పులు సత్యమైనవి ఆయన న్యాయములు నిత్యమైనవి కాబట్టి ఆయన తన మార్గములన్నిటిలో కూడా నీతి కలిగిన దేవుడు తన క్రియలన్నిటిలో మన పట్ల కృప చూపించేటటువంటి వాడు కృపగలిగిన దేవుడు కృపామైనటువంటి దేవుడు ఆయన తన క్రియలన్నిటిలో కృప చూపువాడు అంటే ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు ఆయన కృపను మనతో కూడా ఉంచేవాడు ఈరోజంతట్లో దేవుని కృప మనతో ఉండలాగిన తలలు ఉంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం దానికి ముందు ఒక చిన్న విషయం మరి నేను ఋతు గ్రంథాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాను ఋతు గ్రంథం అంతా చెప్పడానికి మరి ఆ వీడియోలు కూడా చూడండి ప్రభునందు బలపడండి దేవునామని మహింపరచండి ఖచ్చితంగా మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి ఈరోజంతట్లో దేవుని కృప మనతో ఉండలాగా కన్నులు మూసి తలలు వంచి ప్రార్థన చేద్దాం నేను ఏదో ఒకరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా సమస్యల్లో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు మేలు పొందుతారు వ్యాధుల్లో ఉన్నవారు తప్పనిసరిగా అవుతారు కాబట్టి ఈరోజు కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రభు నేను దినమంతి నీ కృప నీ సన్నిధి భద్రత కావదల తోడుగా ఉంచారు వందనాలు ఈరోజు అంతట్లోని బిడలతో మాతో నీ కృపా సన్నిధి తోడై ఉంచి ఓ హాలలుయ్య ప్రతి కీడు నుండి అపాయములుండి సమస్యల నుండి రోగములుండి వ్యాధుల నుండి విడిపించి మహిం పొందమని నజరుడిని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె రేపటి నేటి వాక్యం కొరకే చూద్దాం కలుసుకుందాం మరి